ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది, కానీ విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. సహజసిద్ధమైన గాలి చల్లగా శరీరాన్ని తాకుతున్నా ఏసీలు ఆపేందుకు ఇష్టపడం. కళ్ళ ముందే ఫ్యాన్లు తిరుగుతున్నా పట్టించుకోం. జీరో వోల్ట్ బల్బులతో విద్యుత్ పొదుపు చేయొచ్చని ఆ శాఖ అధికారులు పదే పదే చెబుతున్నా వినిపించుకోం. ప్రతి నెలా వచ్చే బిల్లును చూసి భయపడతాం. అందుకే వినియోగం తెలుసుకొని బిల్లు భారం తగ్గించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఏపీ సర్కార్ ప్రత్యేక పాలసీని తీసుకురావాలని చూస్తోంది. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ప్రత్యేకంగా ఇంధన సామర్థ్య పాలసీని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2023-24 ఏపీఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలో దాదాపు 67,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంచనా ప్రకారం ఏటా దీనిలో దాదాపు 25% అంటే 17,000 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదాయే అవకాశం ఉంది. ఇందులో కనీసం 10% లక్ష్యంగా పెట్టుకున్న 1,200 కోట్ల విలువైన 1,700 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయొచ్చు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించనుంది. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సరికొత్త ఇంధన సంరక్షణ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పాలసీని అమలు చేయనుంది. ఇంధన భద్రత సాధించేందుకు, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ పాలసీ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001ని సమర్థవంతంగా అమలు చేయడం, కర్బన ఉద్గారాల తగ్గింపుతో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం, ఇంధన సామర్థ్యంపై అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వినూత్న ఫైనాన్సింగ్ మార్కెట్ వ్యూహాలను రూపొందించడం ఈ ఇంధన పాలసీ లక్ష్యం. పరిశ్రమలు, భవనాలు, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను రూపొందించడం, నివాస వాణిజ్య భవనాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో స్టార్ రేటెడ్ ఇంధన సామర్థ్య పరికరాల వినియోగంపై ఈ పాలసీ దృష్టి సారిస్తుంది. ఇందుకోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని, వివిధ రంగాలకు చెందిన విభాగ అధిపతులను నేతృత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.